హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏపీ గవర్నమెంట్ సంబంధించి రేషన్ సరుకులు అనేది 2వ విడత ఈ నెల 15 తారీఖు నుంచి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని ప్రతి ఒక్కరికి అయితే తెలిసిన విషయమే. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్లో దీనికి రేషన్ సరుకులు ఏమేమైతే సరుకులు ఇస్తున్నారు ఈసారి 2వ విడతలో, ఈ యొక్క అమౌంట్ అనేది ఎవరెవరికి ఇస్తున్నారు, 1000 రూపాయలు అనేది ఎవరెవరికి ఇస్తున్నారు, ఈ గతంలో జరిగిన విధంగానే జరుగుతుందా, సో ఇంకేమైనా బెటర్ అప్డేట్ అయినా తీసుకొచ్చారా అనే ఒక ఇన్ఫర్మేషన్ని మన ఛానల్ అయితే ఈరోజు ఈ యొక్క వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే దయచేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మన ఛానల్లో గవర్నమెంట్ సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్తో వస్తుంటాయి. తెలంగాణ గవర్నమెంట్ కానీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఎటువంటి స్కీమ్స్ వచ్చినా సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ అప్డేట్ అయితే వస్తుంటాయి. సో డైలీ అయితే మన ఛానల్ అయితే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో మెయిన్ మ్యాటర్లోకి వస్తే ఈ యొక్క లాక్డౌన్ ప్రభావం వల్ల సో ప్రజలు ఎవరు కూడా ఇంటి నుంచి బయట రాకుండా ఉండాలని, అలా ఎవరు కూడా ఏ పనులు చేసుకోకపోవడం వల్ల సో చాలామంది అయితే ప్రజలు అయితే ఇబ్బంది పడుతుంటారనేసి, సో వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి కొంతవరకు అయితే ఆర్థిక సహాయం అయితే అందించాలని, లాస్ట్ టైం పోయిన నెల ప్రతి ఒక్కరికి 1000 రూపీస్ అయితే అందజేశారు రేషన్ కార్డు హోల్డర్స్ ప్రతి ఒక్కరికి ఇచ్చారు. సో సరుకులు, కొన్ని నిత్యావసర సరుకులు అయితే ప్రతి ఒక్కరికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీంట్లో కొంతమందికి అయితే రేషన్ సరుకులు కొందరికి ఇచ్చారు, కొందరికి ఇవ్వలేదు. సో 1000 రూపీస్ కూడా కొందరికే ఇచ్చారు, కొందరికి ఇవ్వలేదు. ఓన్లీ రైస్ హెల్త్ కార్డ్ అనేది ఉంది, సో సారీ రైస్ కార్డ్ ఉండే వాళ్ళకే ఇచ్చారు, రేషన్ కార్డ్ వైట్ కార్డ్ రేషన్ కార్డ్ వాళ్ళకైతే ఇవ్వలేదు అనేసి చాలామంది అయితే కంప్లైంట్లు అయితే చేయడం అయితే జరిగింది. సో నిన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మన ఏపీ సీఎం గారు అయితే కొన్ని కొత్త రకం అయితే అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు. సో ఈసారి అయితే ఎవరు కూడా ప్రజలు అయితే ఇబ్బంది పడకుండా ఉండాలని, సో గతంలో జరిగిన రేషన్ కార్డ్ షాప్ కాడికి రాత్రి అర్ధరాత్రి నుంచే వెయిట్ చేసి మార్నింగ్ కూపన్స్ తీసుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ మన సరుకులు అయితే తీసుకోవడం జరుగుతుంది. సో అలా ఆ విధంగా కాకుండా ఈసారి అయితే కొన్ని కూపన్స్ అయితే ఒక 4 రకాల కూపన్లు అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈ యొక్క కూపన్లు అనేది మీరు ఎక్కడికి ఎవరి దగ్గరికి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు, రేషన్ షాప్ కూడా రాత్రి నుంచే వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మన ఇంటికే వాలంటీర్లు అనేది వచ్చి కూపన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో 50 ఏళ్ళకే ఒక అయితే ఒక వాలంటీర్ని అయితే నియమించడం జరిగింది కదా, సో ఆ 50 ఏళ్ళకి సంబంధించి ఒక కూపన్స్ అయితే వాలంటీర్ తీసుకొని వచ్చి మీకు ఒక టైం ఏ డేట్ మీకు ఏ డేట్ నుంచి వెళ్ళాలంటే ఈ నెల 15వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అయితే సరుకులు అయితే మనకు రేషన్ స్టోర్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు వాలంటీర్లు వచ్చి డేట్ అనమాట, మీకు మీ యొక్క ఫ్యామిలీకి సంబంధించి ఎప్పుడైతే సరుకులు తీసుకోవాలి, ఏ టైంలో వెళ్ళాలి, ఎప్పుడు విజిట్ చేయాలనేది అనేది ఆ యొక్క కూపన్లో క్లారిటీగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఆ యొక్క కూపన్స్ తీసుకొని మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, సో మీరు అర్ధరాత్రి దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ టైం వరకు మీకు ఎప్పుడైతే టైం అయితే కేటాయిస్తారో ఆ యొక్క టైంలో మీరు వెళ్ళి రేషన్ స్టోర్కి వెళ్ళి మీ యొక్క సరుకులు అయితే తీసుకోవచ్చు. సో ఈ యొక్క కూపన్స్ అనేది 2 రోజుల ముందు నుంచి, అంటే మనకి ఈ నెల 15వ తేదీ నుంచి అయితే మనకి సరుకులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కదా, సో దీనికి 2 రోజుల ముందు నుంచి అయితే, అంటే నాకు తెలిసి 12 కానీ 13వ తేదీ నుంచి కానీ మనకి కూపన్స్ అనేది మన ఇంటికి వాలంటీర్లు అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. సో మనం దీనికోసం మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో కొన్ని మెయిన్ ఏంటంటే కొన్ని ఏరియాలు అయితే రెడ్ జోన్గా అయితే ప్రకటించడం అయితే జరిగింది. సో వాళ్ళకైతే మన ఏపీ గవర్నమెంట్ నుంచి అయితే డిస్టిక్ కలెక్టర్లకి అయితే కొన్ని రేషన్ సంబంధించి అధికారులకి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఆ రెడ్ జోన్కి ఏ ఏరియాలకి అయితే రెడ్ జోన్ అయితే అలర్ట్ చేస్తుంటారో అలాంటి ఏరియాలకి మీరు అయితే రేషన్ స్టోర్కి అయితే రాకుండా మీ ఇంటికే రేషన్ సరుకులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందనేసి ఇవ్వాలని ఆదేశాలు అయితే తీసుకొచ్చారు. సో మీరు ఎవరు కూడా రెడ్ జోన్ ప్రకటించిన ఏరియాలో అయితే మీరు ఎవరు కూడా ఇంటి నుంచి అయితే బయటకు రాకండి, మీ సరుకులు అనేది మీ ఇంటికే చేరడం అయితే జరుగుతాయి, మీరు స్టోర్కి అయితే కూడా వెళ్ళాల్సిన అవసరం లేదనేసి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో అయితే చెప్పడం అయితే జరిగింది. సో మెయిన్ ఏంటంటే ఇంకొక అప్డేషన్ విషయం ఏంటంటే చాలామందికి అయితే ఈ యొక్క సరుకులు అనేది లాస్ట్ టైం కొంతమందికి ఇవ్వలేదు, కొంతమంది ఇచ్చారని చెప్పారు. సో ఈసారి ఏంటంటే కొన్ని మార్పులు అయితే తీసుకొచ్చి రావడం అయితే జరిగింది. దీంట్లో ఏంటంటే కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే రేషన్ కార్డు కొందరు ఇన్యాక్టివ్లో ఉన్న వాళ్ళకి కూడా, ఫ్యామిలీస్ యాక్టివ్లో ఉండే వాళ్ళు మెంబర్ అయితే యాక్టివ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా సరుకులు ఇవ్వాలనేసి నిన్న ఏపీ గవర్నమెంట్ నుంచి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఈ యొక్క 1000 రూపీస్ అనేది కూడా చాలామందికి అయితే ఆధార్ అథెంటికేషన్ ప్రాబ్లం అనేది ఇంకేదేదో సో అండ్ సో రీజన్ వల్ల అయితే ఇవ్వకుండా జరగడం అయితే జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఈసారి అయితే ఖచ్చితంగా అయితే ఇస్తామనేసి నిన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో రేషన్ షాప్కి సంబంధించి సరుకులు కూపన్ తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా గుంపులు గుంపులుగా వెళ్లకుండా మినిమం 10 మెంబర్స్, ఒక 10 మంది నుంచి ఎక్కువ అయితే స్టోర్ కాడికి అయితే ఉండకూడదు అనేసి చెప్పారు. ఒక 10 మంది మీకు టైం కేటాయించిన సమయంలోనే వెళ్ళాలని చెప్పారు. సో దీనికోసం ప్రజలు అయితే స్టోర్కి వచ్చేదానప్పుడు మీకు అందుబాటులో నీళ్లు కానీ ఈ యొక్క శానిటైజర్లు ఇలాంటివన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉండాలనేసి కూడా రేషన్ డీలర్లకైతే గవర్నమెంట్ నుంచి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది.
యొక్క రేషన్ సర్కిల్ అనేది ఏ జిల్లాల వారీగా ఎంతమంది అయితే అర్హులు ఉన్నారో లిస్ట్ అనేది నేను మనకు సైడ్లో అయితే మీకు ఇస్తాను, ఒకసారి చూడండి. సో వీళ్ళందరికైతే పోయినసారి జరిగిన అవకతవకలు అయితే ఈసారి జరగకుండా గవర్నమెంట్ అయితే కట్టుదిట్టమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వీళ్ళందరికైతే సరుకులు అయితే మీరు అయితే ప్రాబ్లం లేదు, మీ అయితే వాలంటీర్లు మీ ఇంటికి వచ్చే కూపన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంకేదన్నా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే, మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ అయితే కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రేషన్ కార్డ్ యాక్టివేట్లో ఉందా లేదనేది నేను కొన్ని వీడియోస్ అయితే లాస్ట్ చేశాను. సో ఆ యొక్క లింక్ అనేది మనకి కింద మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దాని ద్వారా మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీ కార్డ్ యాక్టివేట్లో ఉందో లేదనేది కూడా ఒకసారి తెలుసుకోండి. సో ఓకే అండి, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ గవర్నమెంట్ సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ముందుగానే వస్తూ ఉంటాయి. సో ఏ టు జెడ్ అయితే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా అయితే నేను ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.